రాఫెల్ డీల్పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఉరుట లభించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాఫెల్ కుంభకోణంపై విచారణను తోసిపుచ్చింది. వాదోపవాదనలు విన్న కోర్టు రాఫెల్ డీల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. యుద్ద విమానాల కొనుగోలు అవకతవకలు జరిగాయని, ఎక్కువ ధరకు విమానాలు కొనుగోలు చేశారంటూ పిటిషనర్ తరపున లాయర్ ఆరోపించడంతో ధరలను నిర్ణయించడం, పోల్చడం కోర్టు పని కాదంటూ తేల్చి చెప్పింది. రాఫెల్ ఎంపిక ప్రక్రియను తప్పుపట్టలేమన్నారు. యుద్ద విమానాల నాణ్యత బాగుందని, ఈ ఒప్పందంలో ఏ ఒక్కరికి కూడా వాణిజ్య లబ్ది జరగలేదని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శరత్ అందిస్తారు. శరత్, రాఫెల్ డీల్కు సంబంధించి సుప్రీంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్టు తెలుస్తోంది. ఈ తీర్పుతో కేంద్ర ప్రభుత్వం సేఫ్ జోన్లోనే ఉందనుకోవచ్చా? చాలా అంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో ఏదైతే గందరగోళం జరుగుతూ పక్షాలన్నీ కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు అనేది చాలా ప్రభుత్వానికి ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత విపక్షాలన్నీ కూడా ఈ అంశం పైన, ఏదైతే రాఫెల్ యుద్ధ విమానాల అంశం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్టీ కౌల్, కేఎం జోసెఫ్ ఇలా ధర్మాసనం ఈ రోజు కీలక తీర్పు వివరించింది. అందులో భాగంగా అసలు ఏ మాత్రం కూడా రాఫెల్ డీల్ గురించి సందేహించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు, వారికి సంబంధించినటువంటి అనుమానాలు ఏ మాత్రం తమకు లేవు, పూర్తిగా వారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు కానీ పిటిషనర్లు దాఖలు చేసినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించాము. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఇటు డిఫెన్స్ అఫీషియల్స్ తో కూడా వారితో కూడా మాట్లాడటం జరిగింది అనేటువంటిది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ రోజు తన తీర్పులో వెల్లడించారు. అంతేకాకుండా పూర్తిగా అసలు ఈ కేసుకు సంబంధించి రాఫెల్ డీల్ వివరాలను గోప్యంగా ఉంచడం వల్ల అసలు ఏమాత్రం నష్టం లేదు, దేశ భద్రతా దృష్ట్యా ఇటు ఇటువంటి వివరాలను కూడా బయటికి వెల్లడించాల్సినటువంటి అవసరం లేదు, ప్రతి ఒక్క వివరం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. పూర్తిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాఫెల్ డీల్ ను రహస్యంగా ఉంచడం వల్ల అసలు ఏమాత్రం సందేహాలు తమకు ఏమాత్రం లేవు అంటూ కూడా ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు. మొత్తంగా ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఏవైతే 59,000 రూపాయలతో 36 జెట్ విమానాలను కొన్నటువంటి పరిస్థితుల్లో తమకు ఎటువంటి అనుమానాలు ఈ ఇప్పుడు ఈ కేసులో ఏమాత్రం లేవు అంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రసన్న, శరత్, అయితే మొదటి నుంచి విపక్షాలు రాఫెల్ డీల్ కి సంబంధించి ఆరోపణలు ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుతో ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తున్నాయి? అయితే ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో పూర్తిగా అవకతవకలు జరిగాయి, కుంభకోణం జరిగింది. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కు డసాల్ట్ కంపెనీ మధ్య జరిగినటువంటి ఒప్పందం అనేది కేవలం కుంభకోణం ద్వారానే ఆ డబ్బులన్నీ కూడా దారి మళ్ళాయి అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కావాలనే దానికి సంబంధించి ఏదైతే యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అసలు రిలయన్స్ ఎందుకు భాగస్వామ్యం చేయాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొస్తూ వచ్చాయి. ఇటు పార్లమెంట్ లోపల కూడా ఈ అంశంపైనే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ తీర్పును చాలా కీలకంగానే భావించవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సుప్రీంకోర్టులో ద్వారా సిబిఐ విచారణ జరిపించాలని ప్రయత్నించినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో కూడా క్లీన్ చిట్ రావడం అనేది ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బగానే చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని కూడా ఇటు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు కాస్త ప్రభుత్వాన్ని కోరట కల్పించే విధంగానే ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు అన్ని కూడా పార్లమెంట్ లో ఈ అంశం పైనే పెద్ద ఎత్తున విమర్శలు చేయడం కానీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వచ్చినటువంటి తీర్పు అనేది చాలా కీలకంగానే భావించవచ్చు. ప్రసన్న, శరత్, అయితే ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చూసుకుంటే ప్రతి సభల్లో కావచ్చు, సమావేశాల్లో కావచ్చు, బీజేపీ పైన దండయాత్ర చేయడానికి రాఫెల్ డీల్ ని ఒక ప్రధాన అస్త్రంగా చేసుకుని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? అయితే రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా ఈ రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో ఫైటర్ జెట్లను కొనడంలో ఎటువంటి ఇబ్బంది కానీ దానిపైన ఆయన విమర్శలు చేయలేదు. కేవలం ఈ ఏదైతే యుద్ధ విమానాల కొనుగోలు కోసం మధ్యవర్తిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి और जो ऑफसेट पार्टनर है उसका सिलेक्शन तो डेसॉल्ट ने किया है, उसका सरकार से कोई लेना देना नहीं था और इस आधार पर उन्होंने ये पिटिशन्स को डिसमिस कर दिया है.
देखिए मेरी राय में ये फैसला बिल्कुल गलत है। हम लोग किस लिए गए थे? हम लोग तो सिर्फ इस पर एक जांच मांग रहे थे, और जांच का पैमाना ये होता है कि अगर कोई जना ये एलिगेशन करे कि भाई इसमें, इस सौदे में बेईमानी हुई है और उसके कुछ भी प्रमाण या उसके कुछ भी संकेत दे, तो उस पर जांच होनी होती है। हम लोगों ने ये बताया था कि देखिए इसमें पहली बात तो जो नया सौदा किया गया 36 हवाई जहाज का, उसमें इनके रूल्स ये कहते हैं, जो डिफेंस प्रोक्योरमेंट प्रोसीजर है, कि पहले एयरफोर्स बोलेगी कि भाई हमको कितने हवाई जहाज चाहिए, फिर मामला डिफेंस एक्विजिशन काउंसिल में जाता है, वो तय करते हैं कि कितने हवाई जहाज चाहिए, कैसे चाहिए, किस तरह के चाहिए, उसके बाद फिर इश्तिहार वगैरह इशू, टेंडर इशू किया जाता है। इसमें बगैर एयरफोर्स के ये कहे कि हमको, एयरफोर्स तो पिछले कई साल से कह रही थी कि हमको 126 हवाई जहाज कम से कम चाहिए, उसके बाद एयरफोर्स ने कभी ये नहीं बोला कि भाई हमको सिर्फ 36 ही दे दीजिए। उससे पहले ही मोदी जी ने खुद फ्रांस जाकर 36 हवाई जहाज का सौदा कर लिया और उसका अग्रीमेंट साइन कर दिया। उसके बाद फिर प्राइस नेगोशिएशन होता है, जिसमें ये पता लगता है कि भाई पहले जो बेंचमार्क प्राइस फिक्स किया गया था, जो तीन अफसरों ने किया था, वो 5.2 बिलियन यूरो था, उसको मोदी जी ने खुद बढ़ाकर 8.2 बिलियन यूरो कर दिया। और प्राइस के जब सवाल पूछे एक्सपोर्ट ने, तो सरकार ने बोला कि हम नहीं कुछ बता सकते, सब सीक्रेसी से कवर्ड है, और फिर सील्ड कवर में कुछ दे दिया जो कि हम लोगों को, किसी को कुछ दिखाया नहीं गया, और उस सील्ड कवर के आधार पर जो कि सरकार ने पता नहीं क्या उसमें कोर्ट को बताया है, उस आधार पर कोर्ट ने आज ये कह दिया कि भाई प्राइस भी ठीक ही लगता है। उसके बाद मामला ऑफसेट कॉन्ट्रैक्ट का था कि भाई रिलायंस को कैसे ऑफसेट कॉन्ट्रैक्ट दिए गए, एक बिल्कुल बोगस कंपनी, जिस पर कि कोर्ट ने बोल दिया कि नहीं ये तो डेसॉल्ट, जो सरकार कह रही थी कि भाई ये तो डेसॉल्ट को तय करना था, सरकार का उससे कुछ लेना देना नहीं था। अरे डिफेंस प्रोक्योरमेंट प्रोसीजर ऑफसेट गाइडलाइन सब में साफ साफ लिखा है कि कोई ऑफसेट कॉन्ट्रैक्ट सरकार के रक्षा मंत्री के अनुमति के बगैर नहीं दिया जा सकता। तो सरकार ये कैसे कह सकती है कि भाई हमारे बगैर अप्रूवल के अंबानी को डेसॉल्ट ने खुद कॉन्ट्रैक्ट दे दिया? तो दुर्भाग्य की बात है कि इतना गलत फैसला आज सुप्रीम कोर्ट से आया है, लेकिन जो फैसला है वो है। उन्होंने आखिर में ये भी बोला है कि भाई ये तो हमारा जुडिशियल रिव्यू इस पर लिमिटेड है, और इस वजह से हम ये इस आधार पर इसको डिस्मिस कर रहे हैं। नो, सर्टेनली नॉट। इन आवर व्यू इट्स अ टोटली इनकरेक्ट जजमेंट गिवन बाय द सुप्रीम कोर्ट टुडे। इट्स अ टोटली इनकरेक्ट जजमेंट बिकॉज फर्स्टली द डिफेंस प्रोक्योरमेंट रूल्स एंड प्रोसीजर्स क्लियरली सेट दैट द नंबर ऑफ एयरक्राफ्ट रिक्वायर्ड एंड द काइंड ऑफ एयरक्राफ्ट रिक्वायर्ड हैव टू बी फर्स्ट सजेस्टेड बाय द सर्विस हेडक्वार्टर्स। इन दिस केस सर्विस हेडक्वार्टर्स हैड फॉर मेनी इयर्स बीन आस्किंग फॉर एटलीस्ट 126 एयरक्राफ्ट, दे नेवर सेड वी नीड ओनली 36 एयरक्राफ्ट, एंड येट विदाउट दैट मिस्टर द प्राइम मिनिस्टर हिमसेल्फ साइंड एन अग्रीमेंट फॉर ओनली 36 एयरक्राफ्ट। देन केम द इश्यू ऑफ प्राइस। ऑन द प्राइस प्राइस नेगोशिएटिंग कमिटी, द थ्री ऑफिसर्स हु वर द एक्सपर्ट्स इन प्राइसेस, दे हैड फिक्स्ड द बेंचमार्क प्राइस ऑफ 5.2 बिलियन यूरोस, येट यूनिलैटरली द कैबिनेट कमिटी ऑफ सिक्योरिटी हेडेड बाय द प्राइम मिनिस्टर इंक्रीज द बेंचमार्क प्राइस फ्रॉम 5.2 बिलियन टू 8 बिलियन, एंड द कॉन्ट्रैक्ट वॉज फाइनली गिवन एट 7.8 बिलियन यूरोस, विच मेंट ए लॉस ऑफ मोर देन 20,000 करोड़ टू द पब्लिक एक्सचेकर and only for the purpose of giving offset contract to Mr. Ambani. On the offset contracts, the court says that no, this is the prerogative of the vendor, which is Dassault, and the government doesn't come into the picture.
when the rules and the offset guidelines very clearly say that no offset contract can be given without the express approval of the Raksha Mantri. Despite that, it is surprising that the court has said that this is the prerogative of the government. कोर्ट ने नहीं माना है हमारे तर्कों को पूरे, तो हमारे तर्क उन्होंने कंसिडर भी नहीं किए हैं, लेकिन मतलब इट्स ए लिमिटेड क्लीन चिट इन द सेंस दैट दे हैव विदाउट डीलिंग विद मेनी ऑफ द इश्यूज दैट वी हैव रेज्ड दे हैव ब्रॉडली सेड दैट वेल on these three issues which they have briefly examined, it seems to be all right given the scope of limited judicial review. Therefore, we are not going to ask any. No. That we will see whether we will file a review petition or not. But certainly the campaign will not be dropped. We believe that this judgment is totally wrong and against the interest of this country, which requires that when such serious question marks have been raised about this contract on many aspects, on for many reasons, then certainly the deal at least needs a proper investigation. Without even ordering an investigation on the basis of certain things given in a sealed cover to the court has ordered the dropping of this case or dismiss this petition. Thank you.